తెలంగాణకు వ్యతిరేకవి, మీరెట్లా రాణిస్తాం మిమ్మల్ని, హెలికాప్టర్ వేలు చేస్తా, ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి వస్తాయి అనేటువంటి మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. అంటే ది ఎవిడెన్స్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆనాడే పూర్తి అయింది. మిగతా ఆనాడు ప్రాణహిత చేవేళ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత చేవేళ పేరు మీద రూపకల్పన చేసిన ప్రాజెక్టు, ప్రాజెక్టులో భాగమైనటువంటి గుండె లాంటి ఎల్లంపల్లి, దాని కింద నంది మేడారం, లక్ష్మీ బ్యారేజ్, దాని తర్వాత మిడ్మానేర్, మిడ్మానేర్ తర్వాత అనంతగిరి రిజర్వేర్, అనంతగిరి రిజర్వేర్ తర్వాత ప్రాజెక్టులు, గౌరవలతో సహా అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఉండేటువంటి సందర్భంగా ఇంజనీర్ గారు, ఇంజనీర్ గారు ముఖ్యమంత్రి గారు వచ్చి రిడిజైనింగ్ పేరు మీద చేపట్టినటువంటి కార్యనిర్వాహకం వల్ల జరిగిన నష్టం, ప్రాజెక్టు నిరుపయోగంగా మారిన తర్వాత తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఆనాడు మేము అధికారంలో డిసెంబర్లో వచ్చే నాటికే అక్టోబర్ నవంబర్ ప్రాంతం లోపల, ఇదే సేమ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో కాళేశ్వరం కుంగిపోయింది అనేటువంటి వార్తలు, వాళ్ళ అధికారంలో ఉన్ననాడే కాళేశ్వరం కుంగిపోయిందని, దీని మీద విద్రోహ సంఘటన జరిగి ఉండొచ్చని నీ సంబంధిత శాఖ అధికారులు ఎఫ్ఐఆర్ దర్జీ చేస్తే విస్ఫోటంగా సౌండ్ నచ్చింది, ఈ ప్రాజెక్టు మీద ఎవరో కుట్ర పన్నినారనేటువంటి మాట చాలా దూరం. దాని తర్వాత సాంకేతికంగా పోలీసులు, ఇతరత్ర ఇరిగేషన్ అధికారులు విచారణ జరిపి అటువంటి అవకాశం లేదు, అక్కడ ఉండేబడేటువంటి నిర్మాణాత్మక లోపం వల్ల కుంగిపోయింది అని చెప్పినటువంటి సంఘటన. దాని మీద రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు వచ్చినాయి. మేము అధికారికంగా అక్కడికి ప్రత్యక్ష సందర్శనకు అయినా, ప్రతిపక్షాలు వేనాయి, ఈవెన్ మా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కూడా అక్కడికి విచారణకు వచ్చినారు. నేను ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే, ప్రాజెక్టు కాళేశ్వరం పేరు మీద పెట్టిన పెట్టుబడి మీరు అధికారంలో ఉన్నప్పుడే కుంగిపోయి నిష్ప్రయోజనమైనటువంటి మాట వాస్తవము, నెంబర్ వన్. ఈరోజు అది మిడిమానేర్ కావచ్చు, లోయర్ మానేర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక్ సాగర్ కావచ్చు, రేపు వరంగల్ నుంచి కోదాడ దాకా పోయేటువంటి ప్రతి నీటి చుక్క ఎల్లంపల్లి నుంచి తీసుకున్నటువంటి వాటరే, ఎల్లంపల్లి నుంచి తీసుకున్న వాటరే. ముందు నుంచి కూడా మా ప్రభుత్వం ప్రతి వర్షపు చుక్కను కూడా రైతాంగానికి వినియోగించే విధంగా చర్యలు ముందస్తుగా ఆలోచన చేసినాం కాబట్టి నీళ్ళు ఎట్లెట్లు వస్తూ ఉంటుంటే భగవంతుడు కూడా మాకు పట్ల కరుణించండి. ఎందుకంటే ఒకేసారి మూడు నాలుగు రోజులు వర్షం వచ్చి విపరీతమైన వర్షం నీళ్లు సముద్రంలో కలిసిపోతే మేము ఇవన్నీ నింపేవాళ్ళం కాదు, వాస్తవంగా మళ్ళీ ఇబ్బంది ఉంటుండే. కానీ భగవంతుడు కూడా స్పెల్ వైజ్గా జ్ఞాపించుకుంటూ వర్షం పడడం కారణంగా నీళ్ళు ఎట్లెట్లా ఎల్లంపల్లికి వస్తూ ఉంటుంటే కొన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లు వదలాల్సి వచ్చినప్పటికి కూడా ప్రతి నీటి చుక్కను వాడుకొని అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో మిడిమానేరు నింపుకొని 24 టీఎంసీలది, మళ్ళీ లోయర్ మానేరు 24 టీఎంసీలు నింపుకొని దాని ద్వారా కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నింపుకొని ఇలా మీ హయాంలో అసమర్థతతోటి ఎన్జీటీ కేసులు ఉన్న గౌరవెల్లిని కూడా ఎన్జీటీ కేసును పరిష్కారం చేసుకొని దాన్ని కూడా నింపుకోవాలనే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటుంటే, నిన్న గౌరవ మాజీ మంత్రి కొంత బృందాన్ని వేసుకొని మల్లన్న సాగర్ పర్యటించినారు. తప్పేం లే, మల్లన్న సాగర్ రెండు కుండలాగా నీళ్లు నింపబడ్డది. సందర్శిస్తే కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా, కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా, మేము చెప్పిన అబద్ధాలైనా, మేము కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం కుంగింది అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసి ఈ ప్రాజెక్టులన్నీ నింపగలిగిందని అప్రిషియేషన్, ప్రశంసిస్తారని అనుకున్నాం. కానీ ఆయన అడిగిన ప్రశ్న ఆయననే జవాబు చెప్పాలి. మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మంత్రిగా కూడా చేసినారు, మల్లన్న సాగర్కి వచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్ళ, ఎల్లంపల్లి నీళ్ళ, మీరే జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఆ నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తలేను. పెద్దపల్లికి వెళ్ళినా, సిద్దిపేటకి వెళ్ళినా, కరీంనగర్కి వెళ్ళినా, కోదాడకి వెళ్ళినా, వరంగల్కి వెళ్ళినా, కాళేశ్వరం నీళ్లు మీతోటే మొదటి
పాదాలు కడుగుతామని చెప్పినటువంటి విధంగా అబద్ధం చెప్తలేము. గతంలో కూడా మీరు కాళేశ్వరం నీళ్లు, కాళేశ్వరం నీళ్ళు, ఈరోజు పడ్డ పొలాలని పండుతా ఉన్నాయి అంటున్నారు. మీరు పెట్టిన ఖర్చంతా ప్రాజెక్టుల మీద ఎన్ని లక్షల ఎకరాలకు ఇరిగేషన్ ఏరియా పెరిగిందో మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాల లోపల సవాల్ చేస్తున్నారు. మళ్ళొక్కసారి మా మంత్రి గారి ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. ఇలా నేను ఓన్లీ కాళేశ్వరానికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి మల్లన్న సాగర్ దాకా వచ్చిన నీళ్లు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం గేట్లు ఎత్తిపెట్టే సాంకేతికమైనటువంటి సలహా మేరకు ఆ నీళ్ళది ఒక్క చుక్క ఎత్తిపోయలేదు. ప్రాణహిత చెవుల నుండో లేదా ఎల్లంపల్లి నుంచి ఓవర్ఫ్లో అయిన వాటర్ వెళ్ళిపోయింది తప్ప వాటిని తీసుకొని వచ్చి మేడిగడ్డ, సుందిల్ల ప్రాజెక్టుల ద్వారా మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకొచ్చేటువంటి అవకాశం లేకుండే సాంకేతికమైన సలహా మేరకు అవి ఆపలేము, నీళ్ళు ఆపితే ఇబ్బంది అవుతుంది, డేంజర్ అవుతుందని చెప్తే